సార్. ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు. ఎందుకు సార్ చంద్రబాబు? అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కొంచెం. ఇప్పుడు మన ఆల్రెడీగా ఇప్పుడు ఉన్న 5 సంవత్సరాలు ఉన్న గవర్నమెంట్ సరిగ్గా చేయలేకపోయింది. సో అది మళ్ళీ లైన్లో పెట్టాలి అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, బయట నుంచి కంపెనీస్ కానీ ఏమైనా తేగలిగిన శక్తి ఉన్నవంతి చంద్రబాబే. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఆ సపోర్ట్ ఇవ్వలేరు. అందులో కూడా ఇప్పుడు మనకు ఏపీ వచ్చేసి 10 లాక్స్ దాదాపు డెబిట్లో ఉంది, దాన్ని కొంచెం రికవరీ చేయాలన్నా కూడా మన చంద్రబాబు వస్తేనే బెటర్, 100% బెటర్. నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ కూడా తర్వాత, ఆయన నెక్స్ట్ సీఎం ఆయనే, ఎందుకంటే ఆయన ఆయన కొడుకే కాబట్టి. సో ఉంటుంది ఆ గ్రోత్ ఉంటుంది కంపల్సరీగా. అండ్ నారా బ్రాహ్మిని అంటే పొలిటికల్లోకి ఉండి చేస్తే బాగుంటుంది అంటున్నారు, మీరేమంటారు? అంటే ఇప్పుడు అంత అవసరం లేదు ఆమె, ఏంటంటే వాళ్ళు కరెక్ట్ గవర్నమెంట్ లేకపోయినా ఇంట్లో డిస్కస్ చేసుకుంటారు. సో ప్రతిసారి వాళ్ళు ముందు రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు రాకపోయినా వెనక బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటారు. మనకు చరిత్రలో కూడా ఉంది, చరిత్రలో కూడా రాజుల కాలంలో కూడా రాజు ముందు ఉండి చేసినప్పుడు కూడా ఏదో సమస్య వచ్చినప్పుడు కూడా భార్యతో డిస్కస్ చేస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో భార్య ఒపీనియన్ కూడా తీసుకుంటారు, ఎందుకంటే ఎమ్మడే ఒక్కోసారి వాళ్ళు చెప్పలేరు. ఏదైనా మనకి ఇబ్బంది వచ్చినప్పుడు రాజు ఒక్కోసారి రియాక్ట్ కాలేడు, సార్ రేపు చెప్దామంటాడు. ఆ రేపు చెప్పడం అంటే ఏంటి, ఆ ముందు రోజు డిస్కషన్ మంత్రితో కానీ లేకపోతే ఒకవేళ భార్య తెలియకలు రాలైతే ఆయన తెలుసు నా భార్య కొంచెం మంచి ఐడియా ఇవ్వగలదని డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. ఆ తీసుకున్నప్పుడే మరి నెక్స్ట్ డే ఏం కావాలో వాళ్ళు కరెక్ట్ రిజల్ట్ ఇస్తారు. నారా ఇది బాలయ్యబాబు గారికి ఎలాంటి మెజారిటీ వస్తుంది సార్? బాలయ్యబాబు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఎప్పటి నుంచో సేవలో ఉన్నారు. బాలయ్యబాబు సినిమా ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ నారా ఫ్యామిలీ కానీ లేకపోతే నందమూరి ఫ్యామిలీ కానీ వీళ్ళందరూ ఏంటంటే మన సోషల్ సర్వీస్లో ఉన్నారు వాళ్ళ ఫాదర్ నుంచి. సో ఖచ్చితంగా ఆయన ఎఫెక్ట్ ఉంటుంది, ఆయన ఏ పదవి ఇచ్చినా చేయగలడు. మెయిన్గా ఏంటంటే అధికారులకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళ సలహాలు తీసుకొని చేయగలితే ఎవరేం చేయగలరు. కొడాలి రోజా పైన మీ కామెంట్స్? వాళ్ళు అసలు మనుషులు కాదండి వాళ్ళు, వాళ్ళు పక్కోడి మాట విన్నారు. సమాజం ఏమనుకుంటుంది, సమాజం చూస్తే మనం ఇప్పుడు మీరు మీడియా ముందు వచ్చినప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెడుతూ మాట్లాడాలి. వాళ్ళకి ఆ జాగ్రత్త లేదు. నువ్వు ఇంత ఏమో మాట్లాడుకోవచ్చు, లేదంటే వన్ టు వన్ ఎట మాట్లాడుకోవచ్చు, తిట్టుకోవచ్చు, ఏమైనా చేయవచ్చు. ఇప్పుడు మీడియా ముందు కానీ అసెంబ్లీలో మరీ దారుణం. ప్రపంచంలో ఎక్కడ కూడా అలాంటి అసెంబ్లీ చూసుంటాం మనం. అంత ఒళ్ళు దగ్గర లేకుండా చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి కరెక్ట్ మొగుడు లేదంటే వీళ్ళు నెక్స్ట్ వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ప్రాపర్గా వాళ్ళకి ఏదైనా యాక్షన్ తీసుకోగలిగితే నెక్స్ట్ అలా చెయ్యరు. నెక్స్ట్ రేపు టీడీపీ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో అది చూసి వాళ్ళ మీద కేసులు పెట్టి ఒక పది లోపలేస్తే నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తారు. మనం తెలంగాణ అసెంబ్లీ ఉంది, ఎంత భయంకర ఎంత బాగుందండి, డిస్కస్ చేసుకోవచ్చు, డిబేట్ చేసుకోవచ్చు, మనం ఏదన్నా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. ఆ బూతులు ఏంటండి అవి, వాళ్ళే బూతులు మాట్లాడితే బయట మీ సమాజం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మనం ఎట్లా ఆలోచిస్తాము, వాళ్ళని చూసి మనము ఎట్లా ఎదగాలి ఆలోచిస్తాము. వాళ్ళే బూతులు మాట్లాడితే మీ సమాజాలు ప్రతి ఒక్కరు బూతులు మాట్లాడతాడు. ఆంధ్ర అంతా బూతుల రాజ్యం అయిపోతుంది. ఆ బుద్ధి ఉండదు కదా నాళ్ళ కొలకి. ఇప్పుడు ఇంట్లో ఎట్లా మాట్లాడుకోవచ్చు, లేదంటే ఫ్రెండ్స్తో ఎట్లా మాట్లాడుకోవచ్చు. మనం కూడా ఏదంటే ఫ్రెండ్స్ పక్కన ఉన్నప్పుడు మాట్లాడతాం, ఎవరైనా ఇలాంటి మీడియా వచ్చినప్పుడు ఒళ్ళు జాగ్రత్త మాట్లాడతాం. అసలు ఆ ఒళ్ళు వాళ్ళు జాగ్రత్త లేదండి వాళ్ళకి, వాళ్ళు మనుషులకు కాదు అర్థం కావట్లేదు. సో అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పాలి కంపల్సరీగా. మళ్ళీ ఈసారి అవకాశం ఇచ్చారంటే ఆ నియోజకవర్గం అంతా అంతే వాళ్ళు. సో అటువంటిది మనం ఖండించాలి, తప్పుని తప్పని చెప్పాలి. మనం లోపలేయచ్చు, ఇబ్బంది లేదు, తప్పు చేసినామో తప్పుని నిర్ణయించాలి. అతను సామాన్యుడు మానవుడు కావచ్చు, అధికారులు కావచ్చు, అది ప్రశ్నించలేరు కాబట్టి వాళ్ళు అంత ఒళ్ళు బలి నుంచి బలిపేక మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సార్.